కృష్ణా జిల్లా టీడీపీలో చక్రం తిప్పుతోన్న మంత్రి దేవినేని ఉమపై సహచర తెలుగు నేతలు మండిపడుతున్నారు. అంతా తానే అన్నట్లు దేవినేని వన్ మ్యాన్ షో రన్ చేస్తుండటం పట్ల పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. దేవినేనిపై మంటగా ఉన్న నేతలు అంతా కూడా ఆయనపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. దీంతో జిల్లా రాజకీయాలు సెగలు కక్కుతున్నాయి. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడికి అత్యంత నమ్మకస్తుడిగా పేరొందిన దేవినేని ఉమామహేశ్వరరావు జిల్లా పార్టీ వ్యవహారాల్లోనూ ప్రభుత్వంలోనూ కూడా చక్రం తిప్పుతున్నారు. జిల్లాకు చెందిన ఇతర టీడీపీ నేతల నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటూ ఆయా నేతలకు తలనొప్పిగా మారని పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. సరిగ్గా ఈ నేపథ్యంలోనే టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఓ లేఖ రాశారు. అవుకు ప్రాజెక్టు సొరంగం పనుల్లో 44 కోట్ల రూపాయల మేరకు దుర్వినియోగం అయ్యాయంటూ ఆ లేఖలో సీఎం రమేష్ ఫిర్యాదు చేశారు. ఇది దేవినేనికి కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. విజయవాడ లోక్సభ నియోజకవర్గ పరిధిలో దేవినేని తనకు వ్యతిరేకంగా వేరే గ్రూప్ను ప్రోత్సహిస్తున్నారని అక్కడి ఎంపీ కేశినేని నాని రగిలిపోతున్నట్లు సమాచారం. అధికారులు కూడా కేశినేని మాట వినకుండా దేవినేని చెప్పినట్లే నడుచుకుంటున్నారని కేశినేని ఆక్రోశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే విధంగా పార్టీలో సీనియర్ నేతగా ఉన్న కాగిత వెంకట్రావుకు మంత్రి పదవి రాకుండా దేవినేని అడ్డుకున్నారనే అసంతృప్తి అటు కాగితలోనూ వ్యక్తమవుతుండడంతో వీరి మధ్య సఖ్యత లేకుండా పోయింది. ఇటీవల గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ తన నియోజకవర్గంలో రైతులు పోలవరం కుడికాలువ నుంచి నీటిని తోడుకునేందుకు మోటార్లను అందించిన వైనంపైన మంత్రి దేవినేని అసహనంగా ఉన్నారు. సదరు మోటార్లను తొలగించాలంటూ ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి చేయడం వివాదాస్పదమైంది. దీనితో మంత్రి దేవినేని పేరు చెబితే వల్లభనేని మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గంలో ఇరిగేషన్ శాఖ చేపట్టాల్సిన కీలక రిటైనింగ్ వాల్ నిర్మాణం జాప్యం వెనుక మంత్రి దేవినేని ఉన్నారని గద్దె వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ వాల్ నిర్మాణం పూర్తయితే గద్దె పాపులారిటీ పెరుగుతుందన్న ఉద్దేశంతోనే దేవినేని పనులు జరగకుండా మోకాలడ్డుతున్నారని గద్దె వర్గీయులు రుసరుసలాడుతున్నారు. ఈ పరిణామాలకు తోడు మచిలీపట్నం నుంచి గెలిచి ఎక్సైజ్ మంత్రిగా కొనసాగుతున్న కొల్లు రవీంద్ర మాటకు జిల్లాలో విలువ లేకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. చివరికి కొల్లు సొంత శాఖ ఎక్సైజ్లోనూ మంత్రికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న జిల్లా లిక్కర్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు డాన్ శ్రీను చెప్పిందే విధంగా నడుస్తోంది. జిల్లాలోని పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఓ అధికారి జలవనరుల శాఖలోని మరో అధికారిని కలుపుకుని తనకంటూ ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకుని జిల్లాలోని పాలనా వ్యవహారాలను మంత్రి దేవినేని నడిపిస్తున్నారనే అసంతృప్తి పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. జిల్లా కలెక్టర్ సైతం మంత్రిగారి మాటకే విలువనిస్తూ తమను పట్టించుకోవడం లేదంటూ ఇటీవల పార్టీలోని ముఖ్య నేతలు కలెక్టర్ను మార్చాలంటూ సీఎంకు లేఖలు కూడా ఇచ్చారు. అయినప్పటికీ మంత్రి అండ ఉండడంతో నేతల లేఖలు బుట్టదాఖలయ్యాయి. అలాగే విజయవాడలోని దుర్గగుడి ఈవోను మార్చాలంటూ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పట్టుబడుతున్నా ఈవోకు అండగా మంత్రి దేవినేని నిలవడంతో బోండా వర్గంలో అసంతృప్తి రగులుతోంది. ఈ పరిస్థితుల్లో మంత్రి దేవినేనిపై రగిలిపోతున్న అసంతృప్తి నేతలకు ఇటీవల స్వయంగా ముఖ్యమంత్రి 2 సార్లు దేవినేనిపై అసహనం వ్యక్తం చేయడం అనుకూలంగా మారింది. ఇటీవల కేబినెట్ సమావేశం సందర్భంగా జలవనరుల నిర్వహణపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. విపత్తు నివారణ, పంటలను కాపాడుకోవడం పైన కూడా మంత్రి దేవినేని సరిగా వ్యవహరించడం లేదనే అసంతృప్తి వ్యక్తం కావడం గమనార్హం. దేవినేని వైఖరిపై రగిలిపోతున్న నేతలు ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సాక్షి న్యూస్, విజయవాడ.